లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య ఏర్పాట్లను మరోసారి పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. పోస్టల్ బ్యాలెట్ దాఖలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. మొత్తం 1900 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎండల కారణంగా ఓటర్లు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. లోక్సభ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేలా ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామంటున్న వరంగల్ లోక్సభ స్థాన రిటర్నింగ్ అధికారిని ప్రావీణ్యతో ఈటీవీ ముఖాముఖి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మరి వరంగల్ జిల్లా పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఈ నామినేషన్ల ఘట్టం ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ అలాగే రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య గారిని అడిగేసు. మేడం చెప్పండి, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకి ఈరోజు ఫామ్ 1 నోటీస్ మనం ఇష్యూ చేయడం జరిగింది. అండ్ మన నోటీస్ బోర్డు, ఏఆర్ఓస్ నోటీస్ బోర్డ్స్, మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్ వీటన్నింటిలో కూడా మనం ఫామ్ 1 నోటీస్ ఇచ్చాము. సో దీంతో మనము ఈ రోజు నుంచి నామినేషన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అనేది పబ్లిక్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 11:00 టు 3:00 మనం నామినేషన్స్ తీసుకుంటాము. అండ్ 25th 3 PM ఇస్ ద లాస్ట్ డే ఫర్ ఫైలింగ్ నామినేషన్స్. అండ్ బయట పోలీస్ సైడ్ నుంచి సెక్యూరిటీ కూడా మనం అరేంజ్ చేసుకున్నాము. 100 మీటర్స్ వరకు బ్యారికేడింగ్ ఒకటి, అండ్ దాని తర్వాత 6 చేంబర్ లోపలికి ఓన్లీ 5 మెంబర్స్ అలౌడ్ అనే ఉద్దేశంతో మనం పోలీస్ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ తీసుకుంటూ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అండ్ వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ డెస్క్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి లేటెస్ట్ ఫార్మ్స్ కావాలంటే అవన్నీ కూడా అందుబాటులో పెట్టడానికి ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన అరేంజ్మెంట్స్ అన్ని రెడీ ఉన్నాయి. మనం ఈ రోజు నుంచి నామినేషన్స్ ఇప్పుడు 11:00 నుంచి తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. 25th నాడు 3 PM వరకు నామినేషన్స్ తీసుకుంటాం. అభ్యర్థులకి, అంటే నామినేషన్ దాఖలు చేసే వాళ్ళకి మీరు ప్రధానంగా మీరు ఇచ్చే సూచన సలహా ఏమైనా ఉందా? అభ్యర్థులందరూ కూడా పీస్ఫుల్గా రావాలి, రూల్ ప్రకారం రావాలి. అందరూ కూడా ప్రొసెషన్ ఏదైతే ఉందో 100 మీటర్స్ దగ్గరే ఆపేసి, దాని తర్వాత 6 చేంబర్కి వచ్చేటప్పుడు ఓన్లీ 5 మెంబర్స్, అండ్ వచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కావాల్సినవన్నీ కూడా లోపలికి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే కాకుండా టైం లైన్ కొంచెం చూసుకోవాలి, బికాస్ 3 PM ఆన్ 25th లాస్ట్ డేట్ కాబట్టి, అండ్ 21st మధ్యలో ఒక సండే వస్తుంది, అది కూడా హాలిడే కాబట్టి ఈ డేస్ కాకుండా మిగతా డేస్ 11 to 3 వాళ్ళు రావచ్చు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి డెఫినెట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు క్లారిఫై చేయించుకోవచ్చు. లాస్ట్ టైం మనం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, ఈసారి దాన్ని అధిగమించడానికి మీరేం చేస్తారు? సో ఈసారి మనకి సీఈఓ ఆఫీస్ నుంచే ఎన్ఐసి సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్క ఎంప్లాయీ డేటాబేస్ ఏదైతే ఉందో దాంట్లో ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మన ఎంప్లాయీస్ అందరివి కూడా ఫస్ట్ ట్రైనింగ్ అయింది కాబట్టి వాళ్ళందరి నుంచి ఫామ్ 12 కూడా మనం తీసుకున్నాము. లాస్ట్ టైం జరిగినట్టు కాకుండా ఈసారి ఇంకా చాలా క్లారిటీగా మనము ఎవరి ఫామ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎవరు పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేస్తున్నారని క్లారిటీ ఉంది కాబట్టి ఈసారి ఆ ఇష్యూస్ ఉండవు. అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఫామ్ 12 సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ అందజేస్తాము. వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మనకి 18,50,000 ఓటర్స్ ఇప్పటివరకు ఉన్నారు దాదాపు. అండ్ ఇది కూడా మనము ఫామ్ 6 కొత్తగా తీసుకోవటం కూడా 15th ఆపేశాము. సో మనకి ఇప్పుడు ఏవైతే ఫామ్ 6 వచ్చాయో అవి డిస్పోజ్ చేసుకొని మనకి సప్లిమెంటరీ రోల్లో నామినేషన్స్ లాస్ట్ డే తర్వాత మనం పబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పార్లమెంట్ సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఎండల కారణంగా మరి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మనకి 1900 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. అండ్ ఈసారి హీట్ వేవ్ కూడా మనకి రిలీజ్ చేశారు కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో మనం డెఫినెట్గా ఎలక్ట్రిఫికేషన్ ఎన్షోర్ చేసుకుంటున్నాము. ఫ్యాన్స్ అన్ని అవైలబుల్ ఉండేలాగా ఎలక్ట్రిఫికేషన్ చూసుకుంటున్నాము. అండ్ పోలింగ్ కేంద్రాల దగ్గర షేడ్ కూడా, చెట్లు లేకపోతే అట్లీస్ట్ షామియానా వేసి అక్కడ షేడ్ ఉండేలాగా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారుగా, ఎన్ని గుర్తించారు? యాజ్ ఆఫ్ నో మనకి 273 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ అయింది కాబట్టి సెక్టర్ ఆఫీసర్స్ ఇంకొకసారి ఫీల్డ్ విజిట్ చేసుకుని మళ్ళీ అది రివైజ్డ్ రిపోర్ట్ ఇస్తారు. పోలింగ్ శాతం పెంచడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనం స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాము. ఇట్ కెన్ బి మన క్యాంపస్ అంబాసిడర్స్తోనే అవ్వచ్చు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో, అర్బన్ ఏరియాస్లో, అండ్ మన మెఫ్మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ అందరితో కూడా మనము చాలా స్వీప్ యాక్టివిటీస్ ఈసారి టేకప్ చేస్తున్నాము. సో వీ హోప్ దట్ ఈసారి కొంచెం ఓటింగ్ శాతం పెరుగుతుంది అని ఆశిస్తున్నాము. ఓటర్లకు మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? అందరు కూడా ఈ డెమోక్రసీలో పార్టిసిపేట్ చేసి, ఈ ప్రాసెస్లో అందరూ పార్టిసిపేట్ చేసి విజిలెంట్గా ఉండి అండ్ ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి సహకరించాలి. అండ్ డెఫినెట్గా 13th నాడు అందరు కూడా వచ్చి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నగదు ఇతర ప్రలోభాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎంత నగదు జిల్లాలో సీజ్ చేశారు? సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 3 SSTs 3 FSTs చెప్పిన మనకి ఆల్రెడీ యాక్టివేటెడ్ ఉన్నాయి టీమ్స్. అదే కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్కి కూడా సపరేట్ టీమ్స్ అండ్ నాకాస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు మనకి 2 crore 90 lakhs
లాక్స్ వర్త్ క్యాష్ అవ్వచ్చు, లిక్కర్, గోల్డ్, ఇవన్నీ కూడా మనకి ఆరో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుని మళ్ళీ మనము ఆధారాలు ఉంటే అవి రిలీజ్ చేస్తాం. ధన్యవాదాలండి. నామినేషన్ ఆ ఘట్టం ప్రారంభమవడంతో ఈ అభ్యర్థులంత నామపత్రాలు దాఖలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాగే మంచి ముహూర్తాలు చూసుకుని కూడా వారంతా కూడా నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ప్రధానంగా ఈ 3 రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఓవర్ టు స్టూడియో.